మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అయితే నిరసనలకు దిగే పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఆందోళనకు దిగుతున్నారు. అయితే ఎక్కడైతే ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసనలు దిగుతారో ఎవరైనా ఇటువంటి నిరసనలు దిగితే కనుక ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న కడప జిల్లా డిఈఓ పూర్తి ఉత్తర్వులు అయితే ఇవ్వడం మనం చూసాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫ్యాప్టో నాయకులు యూటీఎఫ్ఓ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూడాలంటే ఫ్యాప్టో ఆందోళనకు పిలిపిస్తే కనుక ఎవరైనా పాల్గొంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి డిఈఓ ఉత్తర్వులు ఇచ్చారు, ఎలా చూస్తారు? కడప జిల్లా డిఈఓ గారు ప్రజాస్వామ్య హక్కుల్ని మొత్తం కాలరాస్తా ఉన్నాడు. ర్యాలీలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దు అనేటువంటి ఇచ్చే రైట్ ఆయనకి లేదు. నెంబర్ వన్, సంఘాలుగా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీద శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ర్యాలీలు కానీ నిరసన ప్రదర్శనలు కానీ చేపట్టే హక్కు ప్రతి సంఘానికి ఉంది. సంఘాల హక్కును కాలరాయడం అనేటువంటిది ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అది కరెక్ట్ కాదు. వెంటనే ఆ ఉత్తర్వులు ఉపసంహరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఆయన మీదే ఆయన కార్యాలయాన్ని ముట్టడించేటువంటి ప్రయత్నం కూడా ఫ్యాప్టోగా మేము చేస్తాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎందుకు టార్గెట్ అవుతున్నారంటే పీఆర్సీ ఉద్యమం దగ్గర నుంచి కూడా ప్రధానంగా ఉపాధ్యాయులే టార్గెట్గా రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తున్నారు, ఎందుకు అంత టార్గెట్ అవుతున్నారు? పీఆర్సీ సమయంలో కావచ్చు, పీఆర్సీ తర్వాత కావచ్చు, ఎక్కడైనా ఏదైనా సమస్య మీద పోరాటం వచ్చింది అంటే ఇది ఉపాధ్యాయ వర్గం నుంచే. ఆ ఉపాధ్యాయ వర్గం నుంచి వచ్చేటువంటి పోరాటాలకి ప్రభుత్వం జవాబు చెప్పలేక ఉపాధ్యాయులను ఏదో రకంగా అణచాలని చెప్పి చూస్తూ ఉంది. దాంట్లో భాగంగానే విద్యాశాఖ అధికారులను వినియోగించుకుంటా ఉన్నారు. అందుకని ఎక్కడా లేని విధంగా ఇక్కడ కృష్ణా జిల్లాలో డిఈఓ నిన్న 65 మంది ఉపాధ్యాయులు యాప్లో నమోదు చేయలేదని సస్పెన్షన్లు ఇవ్వడం కావచ్చు, కడప జిల్లా డిఈఓ అసలు ఏ రకమైనటువంటి ప్రొసెషన్స్లో పాల్గొకూడదని ఇవ్వడం కావచ్చు, అసలు మొత్తానికి ఇంకా అసలు రేపు పొద్దున్న గాలి పీల్చకూడదు అనేటువంటి ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఆశ్చర్యపోయే రకంగా ఉంది ఈ ప్రభుత్వ వైఖరి. అంటే మీరు విద్యాశాఖ మంత్రితో అనేక దఫాలు సమావేశాలు జరిగారు, చర్చలు సందర్భంలో యాప్లో ఇన్ని అవసరం లేదు, కనీసం మరుగుదొడ్లు ఫోటోలు తీయాల్సిన అవసరం లేదని చెప్పి విద్యాశాఖ మంత్రి మీకు హామీ ఇచ్చిన నేపథ్యం ఉంది. కానీ ఆ మరుగుదొడ్లు ఫోటోలు అప్లోడ్ చేయలేదనే యాప్ పేరుతో 68 మందికి నోటీసులు నిన్న ఇవ్వడం, విద్యాశాఖ మంత్రి ఇటీవల కాలంలో మొత్తం అన్ని సంఘాలతోటి సమావేశం పెట్టినప్పుడు యాప్ల సమస్య చాలా ఎక్కువ ఉందని చెప్పి ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నా నోటీస్కి వచ్చింది. మొత్తం యాప్లన్నింటినీ కూడా చాలా సింప్లిఫై చేశాము. కేవలం విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటివి, పరీక్ష మార్కులు, వీటికి సంబంధించిన యాప్లు మాత్రమే టీచర్లు రన్ చేస్తే సరిపోతుంది. జగనన్న విద్యా కిట్లకు సంబంధించింది సంవత్సరంలో ఒకసారి కాదు ఒకసారి చేస్తారు. ఇక మధ్యాహ్న భోజనం పథకం కానీ టాయిలెట్ల నిర్వహణకు సంబంధించి కానీ సచివాలయ ఉద్యోగులకు అప్పచెప్తున్నాం, ఆ రకంగా యాప్ను సరి చేస్తున్నాం. మీరు ఉపాధ్యాయులు ప్రశాంతంగా మీరు పాఠాలు చెప్పుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు డిఈఓలు వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి, చెప్పిన దానికి అనుగుణంగా యాప్ని సవరించి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఇప్పటి వరకు లేదు. ఇప్పటికీ కూడా ఉపాధ్యాయుల మీద ఈ యాప్ల్లో అప్లోడ్ చేయాలనేటువంటి ఏదైతే ఉందో ఆ భారం ఉంది. ఇప్పటికే ఆ జీవో 117 ఫలితంగా చాలా పాఠశాలల్లో టీచర్లు తగినంతమంది లేకుండా పోయారు. రాష్ట్రంలో దాదాపు 14,000 పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్ అయిపోయినాయి. ఈ అలాగే మిగిలిన పాఠశాలల్లో దాదాపు ఇంకో మరో 13,000 పాఠశాలల్లో ఇద్దరే టీచర్లకు పరిమితమైనవి. అంటే ఉన్నటువంటి 34,000 ప్రైమరీ స్కూల్స్లో 27,000 స్కూల్స్ పరిస్థితి ఈ రకంగా ఉంది. వీళ్ళు పాఠాలే చెప్పాలా లేకపోతే యాప్లు అప్లోడ్ చేయాలా తెలియనటువంటి పరిస్థితి. మరోపక్క విద్యాశాఖ సెక్రటరీ గారు ఈ సమస్యలు ఏం పట్టించుకోవట్లా, ఎంతసేపు టీచర్లు పాఠాలు చెప్పారా, వర్క్బుక్లు చేయించారా, పిల్లలు జేవీవీకే కిట్లు ఇచ్చారా, అవి వాళ్ళు ఉపయోగిస్తున్నారా లేదా, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తామన్నాడు. సంతోషమే. కానీ అదే సందర్భంలో ఇక్కడ డిఈఓలు ఎంఈఓలు టీచర్ల మీద ఒత్తిడి తెచ్చి ఈ రకంగా హింసిస్తూ అసలు బోధనేతర పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో టీచర్లు ఏ రకంగా పనిచేయగలుగుతారనేటువంటి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. టీచర్లు ప్రశాంతంగా పనిచేయనివ్వాలా, వాళ్ళ పని బోధన, బోధనకి ఎక్కువ సమయం వాళ్ళు ఇచ్చేటువంటి పని చేయాలి. అంతే తప్ప బోధనేతర పనులను టీచర్ల మీద రుద్ది, మేము ఇన్ని సంస్కరణలు చేపట్టినా కానీ టీచర్లు పాఠాలు చెప్పలేదు కాబట్టి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ పోతున్నారు అనేటువంటి నెపం మా మీద వేయదలిచినట్టుంది. అందుకని ఈ రకంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. ఎందుకు అంటే చర్చలు జరిగాయి, దాదాపు నెల రోజులు పైనే గడిచినా ఎందుకు జీవో ఇవ్వలేకపోయింది ప్రభుత్వం? అటు విద్యాశాఖ మంత్రి కానీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎందుకు జీవో ఇవ్వలేదు?
వాళ్ళు చెప్పడమే తప్ప ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు అనేటువంటిది ఎప్పుడు లేదు. చెప్పిన దానికి జీవితకాలం లేటుగా స్పందిస్తారు. మే నెలలో ఇచ్చిన సమావేశంలో అయింది, ఈరోజు జూలై అయింది, ఇప్పటికీ కూడా ఈ యాప్ను మేము తగ్గించాము మీరు చేశారండి, లేకపోతే సచివాలయ ఉద్యోగులు వస్తే ఇది చేస్తారు, ఈ రకమైనటువంటి డైరెక్షన్స్ ఇప్పుడు దాకా ఇవ్వలే. బహుశా విద్యాశాఖ అధికారులకు ఎవరికి తీరిక లేనట్టుంది, మిగిలిన పనులతో చాలా బిజీ అయిపోయినట్టున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా బదిలీలు ప్రమోషన్లే చేశారు, దాని మీద తప్ప ఉపాధ్యాయులు జీతాలు రాకపోతే ఆ జీతాలు పట్టించుకునేవాడు లేడు. ఈ సమస్యలు వస్తే సమస్యలు పట్టించుకునేవాడు లేడు. ఇవేమీ లేదు కానీ ఉపాధ్యాయుల మీద చిన్న చిన్న కారణాలకి చర్యలు తీసుకునేదానికి మాత్రం విద్యాశాఖ అధికారులు ఫస్ట్ను ఉంటున్నారు. ఇది విద్యాశాఖ సరిచూసుకోవాలని చెప్పి మీకు చెప్తాను. గతంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడ ఉన్న డిఈఓ ఎంఈఓ కానీ ఇతర సిబ్బందిని కానీ సస్పెండ్ చేస్తే ఆ జిల్లాయే 10th క్లాస్లో దాదాపు ఫస్ట్ వచ్చింది, అదే స్కూల్స్ నుంచి ఫస్ట్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు దాదాపు 68 మంది మీద షోకర్ నోటీస్ ఇచ్చారు, వివరణ ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ వివరణ అడిగిన పరిస్థితి ఉంది. దీని మీద ఎటువంటి కార్యాచరణకి మీరు వెళ్ళబోతున్నారు? పార్వతీపురం జిల్లాలో ప్రవీణ్ ప్రకాష్ గారు పర్యటన చేసినప్పుడు ఆ డిఈఓని సస్పెండ్ చేశాడు. కానీ అదే జిల్లా 100% సాధించి మొత్తం రాష్ట్రంలో నంబర్1 ప్లేస్లో నిలబడింది. ఆ డిఈఓకి తిరిగి ఆయన ప్లేస్ ఆయనకు ఇవ్వకపోగా నేను చేశాను కాబట్టి దాన్ని ఏదో రకంగా సమర్థించుకోవాలి కాబట్టి ఆయన తీసుకెళ్ళి డైట్ ప్రిన్సిపల్గా వేశారు. అంటే ఒక సమర్థుడైనటువంటి అధికారిని పనిచేయకుండా చేసింది మొట్టమొదటి విద్యాశాఖ సెక్రటరీనే. ఇదే రకమైనటువంటి వ్యవహారం అన్ని చోట్ల కూడా జరుగుతుంది. మేము సస్పెండ్ చేయాలని కాబట్టి ప్రవీణ్ ప్రకాష్ గారు దృష్టిలో పడాలి కాబట్టి మేము ఛార్జ్ నోటీసులు షోకాజులు సస్పెన్షన్లు చేతనం అన్నట్టుగా డిఈఓల వ్యవహారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల విద్యారంగానికి నష్టమే తప్ప లాభం ఏది లేదనేది మేము చెప్పేది. ఎప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు వాళ్ళ వైఖరిని చూసుకోవాలా, మీరు అధికారి పై అధికారికి ఏ రకంగా చెప్పాలనేది మీ ఇబ్బందులు ఏంటనేది చెప్పాలా. అంతేగాని దాన్ని టీచర్లు బలి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదని మేము చెప్తా ఉన్నాం. ఒకవేళ కనుక మీరు ఇదే పద్ధతి కనుక కొనసాగిస్తే ఖచ్చితంగా మొత్తం రాష్ట్రవాదాలు కూడా పెద్ద ఉద్యమాన్ని చేయాలని చెప్పేసి ఫ్యాప్టో ఆల్రెడీ పిలిపించింది. ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ కూడా జరుగుతుంది. రేపో మాపో ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నోటీస్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. అదే సందర్భంలో విద్యాశాఖ మంత్రి గారిని కూడా ప్రవీణ్ ప్రకాష్ గారితో నేరుగా సమావేశం పెట్టించాలని చెప్పి కోరాం. ఎందుకంటే మొత్తం విద్యారంగానికి సంబంధించిన అతిపెద్ద ముఖ్య అధికారి ఆయనే కాబట్టి ఆయన సమక్షంలోనే ఈ విషయాలన్నీ చర్చించాలని చెప్పనుకుంటున్నాం. సాధ్యం కాకపోతే మాత్రం మా పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. 68 మందికి నోటీసులు ఇచ్చారు, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటే ఏంటి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 67 మందికి ఇచ్చినటువంటి నోటీసుని కృష్ణా జిల్లా డిఈఓ తక్షణమే ఉపసంహరించాలి. లేకపోయినట్టయితే డిఈఓ ఆఫీస్ని మొత్తం ఉపాధ్యాయులందరూ కలిసి ముట్టడించే రోజు అతి దగ్గరలో ఉందనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే చెప్తున్నారు, ఉద్యమాన్ని అయితే ఉధృతం చేస్తాము, ఖచ్చితంగా ఇది ఒక కక్షపూరితంగా జరుగుతుంది. గతంలో విద్యాశాఖ మంత్రితో జరిగిన చర్చల్లో యాప్స్కు సంబంధించి అవరోధాలను తొలగిస్తామని చెప్పి చెప్పినా కానీ ఇప్పటికీ కూడా కార్యాచరణ దాల్చలేదు. ఎప్పుడు అవుతుందో తెలియని పరిస్థితి. అయితే ఫ్యాక్టోకు సంబంధించి అటు కడప జిల్లా డిఓ ఇచ్చిన దాని మీద కానీ లేదా ఈ మరుగుదొడ్లకు సంబంధించి అప్లోడ్ చేయలేదనే అంశం మీద ఒక ఎన్టీఆర్ జిల్లా డిఓ ఇచ్చిన అంశాల మీదకి సంబంధించి అయితే పూర్తిగా ఉద్యమం చేపడతామని చెప్తున్నారు. ప్రవీణ్ ప్రకాష్కు సంబంధించి ఒక నోటీస్ ఇవ్వబోతున్నాము, మొత్తం ఫ్యాక్టోగా ఆందోళన అయితే ఉద్రం చేయబోతున్నాము, ముఖ్య విద్యాశాఖ మంత్రిని కూడా కలిసి సమస్యలు అయితే పరిష్కారం దిశగా మా పోరాటం ఉంటుందని చెప్పి ప్రసాద్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఫణితో సురేంద్ర, ఆర్టీవీ విజయవాడ నుంచి.